హైపోలవరం మండలం మురమళ్ళ దివ్యాంగుల హోంలో నిర్వహించిన దివ్యాంగుల క్రిస్మస్ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల దినోత్సవం, దివ్యాంగుల క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించి మాట్లాడారు. అలాగే వికలాంగులకు సహాయం అందించిన దాతలను ఘనంగా సత్కరించారు. అనంతరం వికలాంగులకు దాతలు సమకూర్చిన నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జంపన భీమరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు జంపన రామభద్రరాజు, ఏలూరు సూర్యనారాయణమూర్తి, శ్రీను రాజు, తాడరేవు ఉషోదయ వికలాంగుల సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సొసైటీకి స్వచ్ఛంద సంస్థ రూపంలో అనేక మంది క్రిస్మస్ చేస్తున్నారు కదా, ఇది ఓన్లీ క్రైస్తవులకే, క్రిస్టియన్స్కే అని అనుకోవచ్చు, కానీ అటు రీతిగా కాదు, ఇది అందరికీ. ఎవరైతే ఉన్నారో మరి ఉషోదయ వికలాంగుల సమీక్ష తాళరేవు వారి సహకారంతో మేము మరి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయా రీతిగా ఉన్నారు. ఉషోదయ మండల వికలాంగ సమీక్ష ప్రెసిడెంట్ గా ఉన్నారు. సహకారం అందిస్తూ ఉన్నారు. వారు కష్టపడుతున్నారు, ఎక్కడి నుంచి వారికి రావడం లేదు, కష్టపడి ఈ యొక్క దివ్యాంగులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారి చేతుల మీదుగా యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ చిన్న చిరు కానుక ఫీల్డ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చెప్పలు కొడదు మనం తెలుసు. మరి నేను మరి అందరి తరపున మరి దివ్యాంగుల సమక్షంలో అందరి తరపున వేదిక మీద పెద్దలందరి సమక్షమున వారికి అభినందనలు తెలియచేస్తూ అందరూ చెప్పలు కొడదాం. రెండవ విషయము మరి ఇలాగా రాజుగారితో నేను చెప్పినప్పుడు చిన్న క్రిస్మస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. క్రిస్మస్లో అందరూ కూడా ఏంటంటే కేక్ కటింగ్ చేసి క్యాండిల్ వేసి చేస్తారు, కానీ ఆ తాళరేవులో చేస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా ఒక మంచి ప్రోగ్రాం చేద్దాం, ఏదన్నా మంచి గిఫ్ట్ ఏదైనా ఇద్దాం అనుకున్నప్పుడు సరేనండి మంచి ఆలోచన అని చెప్పినప్పుడు ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. మరి నేను తిన్నాన మరి దాంట్లో సుబ్బరాజు గారు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి కూర్చోమని చెప్పి నేను వస్తానని చెప్పారు. ఆ మాటను బట్టి నేను నిజంగా రాజుగారు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఎమ్మెల్యే గారు, మా ఎక్స్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు సుబ్బరాజు గారు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. మరి బాపన భీమరాజు గారు వారు కూడా ఇరువురు కలిసి ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా ఫౌండేషన్ బైరాజ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ విషయం తెలిసి నేను చాలా సంతోషించాను. మరి మనందరికీ ఈ సమక్షంలో వారు ఉండడము మరి అందరూ నేను అభినందన మరి యూనివర్సిటీ ట్రస్ట్ తరఫున నేను అభినందనలు తెలియజేసి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. నుంచి ప్రవీణ్ రెడ్డి గారు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనినందుకు, అదేవిధంగా ముందున్న సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. మరి యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు మరి ప్రతి నెల కూడా ఎక్కడో దొక్కున ఈ దివ్యాంగులకి ఏదో నిత్యావసర వస్తువులు కానీ మరి దుప్పట్లు కానీ చీరలు కానీ మరి అవసరమయ్యే వస్తువులన్నీ కూడా ప్రతి నెల డొనేట్ చేయడం చాలా మంచి కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు అది మళ్ళీ ప్రత్యేకమైన అభినందనలు. మరి అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా మరి మీ అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, మీ అందరూ బాగుండాలి. మీ ఎప్పుడు ఇప్పుడు మీ అందరూ కూడా ఎప్పుడు మాకు సహకరించారు, అదేవిధంగా మీకు ఎప్పుడు మీకు అండగా ఉంటాం. మీ మరి ఈరోజు చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ఎందుకంటే ఈరోజు పెళ్ళిళ్ళు అవి కూడా ఎక్కువ ఉన్నాయి, ఎట్టు బస్సు వచ్చి కనిపించి వెళ్తా అని చెప్పాను. ఈ క్రిస్మస్ మరి కేక్ కటింగ్ కూడా పెట్టారు కాబట్టి చాలా సంతోషంగా మీ అందరి మధ్యలో పాల్పంచుకున్న అవకాశం. అదేవిధంగా మరి గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు పెన్షన్ విధానం కానీ మీకు అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు. మరి తప్పనిసరిగా మళ్ళీ మాకు అవకాశం వస్తే మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీకు ఏ విధమైన సహకారం కావాల్సినా మీరందరూ కూడా స్వచ్ఛందంగా మా దగ్గరికి రావచ్చు, మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం అని చెప్పి సభాముఖంగా మరి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ తెలియజేస్తున్నాను.